చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు జగన్ పరిపాలన? అసలు ఈ 4 సంవత్సరంలో ఎలా అనిపించింది, నచ్చిందా? అంటే జగన్ పరిపాలన బాగానే ఉంది, మళ్ళీ ఆయన వస్తే కూడా ఇలానే ఉంటుందని పర్ఫెక్ట్ గా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి లేదు, మన పిల్లలకి రాజధాని అంటే ఏదని చెప్పుకోవడానికి కూడా లేదు, ఒక పోలవరం కూడా పూర్తి చేయలేకపోయాడు. తండ్రి దగ్గ తనడైతే కాదు జగన్మోహన్ రెడ్డి అంటారు, మీరే ఉంటారు. అంటే సోనియా గాంధీ గారు అనుకోకుండా 2 రాష్ట్రాలను చీల్చి వెళ్ళిపోయారు. ఆయన కొత్తగా వచ్చాడు ముఖ్యమంత్రి, తెలంగాణను ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వచ్చాడు, అతను ఏం చేయలేనప్పుడు ఇతను మటుకు ఏం చేస్తాడు, ఆయనకంటే ఆయన ముందు వచ్చాడు కదా. సో అనుకోకుండా రాష్ట్రం విడిపోయింది కాబట్టి అభివృద్ధి అనేది కొంచెం లేట్గా జరిగింది, అంత మాత్రాన్ని ఆయన చేయలేదంటే కరెక్ట్ కాదు కదా. మరి మీరేమనుకున్నారు, జగన్ ఈసారి మళ్ళీ గెలుస్తాడని అయితే అనుకుంటున్నారా? గెలుస్తాడని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవనీయం అని చెప్పేసి అన్ని పార్టీలు కూటమికి ఏర్పడుతున్నాయి కదా, ఇప్పుడు అందరూ అనుకునే జరగవు కదా, ఎవరు తెలివితేటలకు మించి వాళ్ళు చేసుకుంటారు. సో అన్ని చూస్తూ ఊరుకోవడమే. కానీ జగనే గెలుస్తాడు, కానీ జగన్ మావయ్య గెలుస్తారు. ఎన్ని ఎన్ని రాజకీయాలు వచ్చి చేసినాక, ఆయన గెలిచినాక 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. సరే ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మీరేం పని చేస్తారు? నేనా ఆల్రెడీ టీచర్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఇంకా ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నానని చెప్పి వాలంటరీ జాబ్ చేస్తున్నాను. టీచర్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు దాదాపు ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రెడీ అయింది, అంటే పర్లేదు, అంటే టీచర్ రిక్రూట్మెంట్స్ ఇంకా చేసేది ఉంది కాబట్టి తను ఏమంటున్నాడు మళ్ళీ గెలిస్తే విడుదల చేస్తా అంటున్నారు, అసలు ఇవ్వకుండా అయితే లేడు కదా. సో అతను కూడా అర్థం చేసుకోవాలి కదా కొంచెం. అర్థం చేసుకోవాలి మీరు అంటున్నారు, మరి ప్రతిపక్షాలు మరి దుమ్మెత్తిపోతుంది కదా జగన్ మీద. ఇంకా వాళ్ళకి ఇంకా సమాధానం చెప్పలేం కదా, ఇంకా వాళ్ళు అలానే చేస్తారు ఎంత మంచి చేసినా కానీ. మరి ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీరు వాలంటీర్స్ వాలంటీర్ అంటున్నారు, జెంట్స్ వాలంటీర్స్ డేటా ఏదైతే ఉందో అది మిస్యూజ్ చేస్తున్నారు, ఆడపిల్లలు ముఖ్యంగా ఏడిపిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు, అది నిజమేనా? అవన్నీ ఒక రూమర్సే, ఇంకా అవైతే కరెక్ట్ నిజం కాదు, అవన్నీ రూమర్సే. ఇంకా అంటే అతని మీద దుమ్మెత్తిపోవడానికి ఇలా రూమర్స్ క్రియేట్ చేశారు ప్రతిపక్షాలు, అవన్నీ నిజం కాదు. ఒక మాట, ఇప్పుడు వాలంటీర్ ఏదైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల వాళ్ళంతా మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు మీ స్నేహితులు ఎలానే ఉన్నారు, మరి వాళ్ళని ఎలా ఈ జెంట్స్ వాలంటీర్స్ ఎలా ఏడిపిస్తున్నారు, ఎలా మిస్యూజ్ డేటా మిస్యూజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ అన్నాడు కదా? అలా ఏం జరగదు, అలా ఏం లేదు, వాళ్ళు ఇంకా అలా అనుకుంటే చేసేది ఏమి లేదు, అలా అయితే జరగట్లేదు, అలా ఎవరు చేయలేదు.